దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలది అదే పరిస్థితి. మరీ ముఖ్యంగా ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. కరోనా కట్టడి కోసం 18 గంటల కర్ఫ్యూ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి బారిన పడి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న రోగులకు తిరుపతి రూరల్ మండలం విద్యానగర్లోని సెవెన్ హిల్స్ ఆర్కే అపార్ట్మెంట్ కమిటీ సభ్యులు ఆహారాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు. ప్రెసిడెంట్ రెడ్డప్ప నాయుడు, సెక్రటరీ సురేష్ కుమార్, ట్రెజరర్ గుణశేఖర్, కోఆర్డినేటర్ కొండల్ రావులు, వేణు, గీతా, ప్రభావతమ్మ, మరికొందరి ఆధ్వర్యంలో అపార్ట్మెంట్ వాసులంతా కలిసి ఈ సహాయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతేకాదు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు వాట్సాప్ కి మెసేజ్ చేస్తే చాలు వారి ఇంటికి ఆహారం సరఫరా చేస్తున్నామన్నారు. అయితే ఐసోలేషన్ ఉన్న తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట ప్రాంతాలకు చెందిన కోవిడ్ రోగులు 73820138709490084005 నెంబర్లకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే ఇంటి వద్దకు రుచికరమైన భోజనాన్ని చేరవేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ బాగా ఉధృతంగా ఉన్న ఈ పరిస్థితుల్లో చాలామంది ఇంట్లో వంటలు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళని పక్కనాలు కూడా పలకరించే పరిస్థితి కూడా లేదు. కరోనా అంటే అండరానితనం కంటే కూడా ఎక్కువైపోయింది. జనాల్లో విపరీతమైన భయం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి భోజనం వండుకునే పరిస్థితి లేనప్పుడు వాళ్ళకి భోజనం సప్లై చేయాలన్న ఆలోచనతో మా అపార్ట్మెంట్ వాళ్ళు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక 4 రోజుల పాటు పూటకు 100 మందికి మనమే భోజనం చేసి ఇంటికి సప్లై చేద్దాం అని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ విధంగా మేము 6వ తారీఖు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి చేస్తా ఉన్నాం. దీనికి మా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఫస్ట్ నిర్ణయించుకోవడం, ఆ తర్వాత వాళ్ళే వాలంటీర్గా కిందకు వచ్చి ఉదయం పొద్దున్నే వాళ్ళు వంటలు కూడా మానేసి ఈ వంట పూర్తయిన తర్వాతే మళ్ళీ పైకి పోయి వాళ్ళు వంటలు చేసుకుంటా ఉన్నారు. కరోనా కారణంగా హాస్పిటల్స్ లో బెడ్లు లేక ఇంట్లో ఉంటూ బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయని వారిని గుర్తించి ఇంటి వంటను అందజేస్తున్నామని అపార్ట్మెంట్ మహిళలు అన్నారు. నారాయణ కాలేజ్ డీజీఎం కొండలరావు సహకారంతో అపార్ట్మెంట్ లోని 30 కుటుంబాలు ఏకమై ఈ సేవా కార్యక్రమం చేపట్టామని చెప్పారు. మేము ఇప్పుడు కరోనా పరిస్థితులలో చాలా మంది వైద్యం అందినా కానీ బెడ్స్ లేకుండా హోమ్ ఐసోలేషన్ లో ఉండేటువంటి వాళ్ళు ఫుడ్ చేసుకోలేకుండా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చి బయట వచ్చి ఫుడ్ ప్రిపరేషన్ చేసుకోలేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులను మాకు గమనించడం వల్ల మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. యాక్చువల్గా అయితే మా అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అందరూ కూడా ఈ పరిస్థితులను అవగాహన చేసుకోవాలి, అందరూ మనకున్నటువంటి సదుపాయాన్ని వాళ్ళు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో 30 మంది ఫ్యామిలీస్, కమిటీ మెంబర్స్, తర్వాత నారాయణ కాలేజీ డీజీఎం అయినటువంటి కొండలరావు యొక్క సలహాతో మేమేం చేస్తామంటే మ్యాన్ పవర్ని అంతా ఉపయోగించుకునేసి రోజుకి యాక్చువల్గా 29 మందితో స్టార్ట్ చేసినటువంటి ఫుడ్ సప్లై చేసేటువంటిది 29 స్టార్ట్ చేసి ఈ రోజుకి ఒక పూటకి 100 మంది దాకా మేము సప్లై చేస్తున్నాము. దీనికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ అందరూ కూడా వాలంటీర్గాను స్వచ్ఛంగా వాళ్ళే వచ్చి మాకు సహాయం చేస్తా ఉన్నారు. కరోనా పేరు చెబితేనే జనం ఆమడ దూరం పారిపోతున్నారు. అలాంటి తరుణంలో కరోనా రోగులకు తమ వంతు సహాయం చేస్తున్న అపార్ట్మెంట్ వాసుల సేవా దృక్పథాన్ని చూసి పలువురు అభినందిస్తున్నారు.